మంచి నీళ్లు పోయని ఈ రోజుల్లో చనిపోయిన భార్యకు గుడి నిర్మించి నిత్యం దేవతల మాత్రిగా పూజలు చేస్తున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చంద్రగౌడి మా తండ్రి పేరు రాజమౌళి, మా అమ్మ సత్యమ్మ. మా పుట్టిన గ్రామం ఇది. నేను చిన్నప్పుడు వెళ్ళిపోయి నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి ఉన్నా ఆ కొడుకులు అది మేము రిటైర్ అయిన తర్వాత మా వాళ్ళు రాజమండ్రి అనారోగ్యంతో నిలిచిపోయింది కాబట్టి అయితే నేను ఇక్కడ వచ్చి మందిరం కట్టి మేము రిటైర్ మరి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తూ ప్రశాంతంగా ఉంటున్నా. ప్రతి సంవత్సరం ఒకసారి ఎక్కువ వర్కులు చేసుకోవాలి, జయంతి వేడుకలు చేస్తున్నా. మా వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు కూడా ఇల్లు పట్టిస్తున్నా. నా కొడుకులు కోడళ్ళు నా బిడ్డలు మా వారి నలు మా వారి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటాను. నేను ఎక్కడ వెళ్ళటం లేదు. ఆమె కొరకు నేను పుట్టినా, నా కొరకు ఆమె పుట్టిందని నేను అనుకుంటున్నా. మరి ఆమె కూడా ఒక భాగస్వామి కదా నాకు జీవితంలో. కలియుగంలో ఆమె లేని మనం ఉండలేం, మనం లేని మా వాళ్ళు ఉండలేరన్న భావనకు మరి నేను ఇదే ప్రకారం కట్టుకొని ప్రశాంతంగా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నా దగ్గర మేము ఒక్కడ ఉండకుండా ఇంకా లేని వాళ్ళకు కూడా మేము నాలుగు చిన్న రూమ్లు వేసి మరి ఎవరన్నా ఉంటా అంటే కూడా వాళ్ళకు అత్యవసర పరిస్థితులను మేము వితౌట్ కిరాయి లేకుండా వాళ్ళని ఉంచుకొని ముంపు గ్రామ పోలు వస్తే కూడా వాళ్ళకు కూడా ఇక్కడే ఇచ్చి తక్కువ రేట్లో వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకొని మాకు వీలైనంత మటుకు మా కొడుకులు ఉద్యోగస్తులే, మా అల్లుడు ఉద్యోగస్తులే. మాకు దేవుడిచ్చిన గడిపి అందం ఉండగా నా ఒక్క లేని లోటుకు ఇవన్నంతా చేయవలసి వచ్చింది. చేస్తున్నాము, మాకు ప్రశాంతంగా ఎక్కడ ఉన్నా ఏం అవసరం. ప్రతి సంవత్సరం ఆమె కొరకు జయంతికలు వేడుకలు చేస్తాము. డైలీ అన్న 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 పూజ అన్న అన్న ప్రసాదం పెట్టించి నైవేద్యం పెట్టించి ప్రశాంతంగా నేను ఇక్కడ ఉంటుంది. ఎక్కడ వెళ్ళటం లేదు, లోపలి ఇక్కడ వచ్చి ఉంటుందని అందరూ తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లా రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో గణపతి నవరాత్రోత్సవాలను హిందూ బంధువులు అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి అయోధ్యారావి పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరి కన్నులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుష్ట కరోనా మహమ్మారి వలన మన ఘన నాయకులకు పూజలు చేసుకోకుండా మన ఇళ్లలో మనం నిర్వహించుకున్నాం. ఈ సంవత్సర కాలంలో కరోనా కొద్దిగా తగ్గుముఖం కారణంగా ప్రభుత్వ నిబంధనలను కొద్దిగా తొలగించినందువల్ల గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి వాడవాడలో గల్లీ గల్లీలో వీధి మీదన గణేష్ మండపాల ఉత్సవాలను నిర్వహించి కరోనా నిబంధనలను పాటించి ఎంతో వైభవంతంగా అత్యాసంగా నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బలంగా పిలుపునిస్తుంది. అలాగే భారత రాజ్యాంగం ప్రకారం మెజార్టీస్ లా అనే పద్ధతిలో భారత రాజ్యాంగం ఉంటుంది. కానీ హిందూ ఉత్సవాలు అనగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఓటు బ్యాంక్ కోసం ప్రభుత్వాలు హిందూ ఉత్సవాలను పర్మిషన్ల పేరిట మరి యొక్క కారణాలు వేయడం పోలీసులే కానీ కరెంటు అధికారులే కానీ వేధిస్తారు. ఇలా ఈసారి అలాంటి ఏం జరగకూడదు. ఎవరు కూడా పర్మిషన్లు తీసుకునే అవసరం లేదు. మన ధర్మాన్ని ముక్కుకోవాలంటే ఎవరు పర్మిషన్లు అవసరం లేదు. మన విశ్వాసాలకు ఇతరుల అవసరం లేదు. ఇతరులు ఎలాంటి అపోహలు సృష్టించినా ఈ హిందువులందరూ నమ్మకుండా తమ పండుగను ఎంతో అట్టహాసంగా వైభవంగా నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పిలుపునిస్తుంది. ఒకవేళ పోలీసులు కానీ కరెంటు అధికారులే కానీ ఇతరులే కానీ ఒకవేళ పర్మిషన్ల కోసం వేధిస్తే హిందూ సమాజం అంతా ఒక్కటి చేసి వారి వారి కార్యాలయాల ముందట ఖచ్చితంగా ధర్నా చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇతరులకు కూడా ఇతర మతస్థులకు ఎలాంటి హక్కులు కల్పించడం కూడా హిందూ సమాజాన్ని కూడా కల్పించాలని మేము విశ్వ హిందూ పరిషత్ బలంగా తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పండుగ ఉత్సవాలను కానీ రామగుండం కార్పొరేషన్ కానీ పోలీస్ శాఖ కానీ వారి ముందుంచి దీన్ని శాంతియుతంగా నడిపించాలని మేము విశ్వ హిందూ పరిషత్ బలంగా తరపున ఆయా శాఖలను మేము కోరుతున్నాం. ఎలాంటి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. सीपीएम पार्टी राष्ट्र कमिटी पिलुपु मेरकु अन्नी जिल्लालो मंडल केंद्रालो निरसन कार्यक्रम स्थानिक संस्थल पैन चेस्ता उन्नाम दुब्बाकलो प्रधानंगा सुमारु 1000 इंडल वरकु डबल बेड्रूम्लु पूर्तयि सुमारु 3.5 4 संवत्सरालु अवुता उन्ना प्रति संवत्सरं कूडा दसराकु पंपिणी चेस्तामनि चेप्पि उगादिकि पंपिणी चेस्तामनि चेप्पि गत एम्मेल्ये प्रस्तुत एम्मेल्ये गारु గడికి వాయిదాలు వేయడం వల్ల దీని వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని అరువులైనటువంటి పేదలు ఇల్లు లేనటువంటి అరువులైనటువంటి పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఒక నెల వరకు దసరాలో పంపిణీ చేయకపోతే ఈ అరువులైనటువంటి పేదలను తీసుకెళ్లి కాలాలు పగలగొట్టి కొయిలు పెట్టుకొని అందులో నివాసం ఉండడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేస్తామని చెప్పి కూడా అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వీరితో పాటు ఈ కాలంలో వర్షాకాలంలో ఆ రైతులు వేసినటువంటి మొక్కజొన్న పత్తి పూర్తిగా దిగుబడి రాకపోవడంతో పాటు తీవ్రమైనటువంటి రైతాంగానికి నష్టం ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారాన్ని కూడా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాల యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. భీమ్గల్ పరిధిలోనే ఎక్కువగా గంజాయి సరఫరా జరుగుతుందన్న విషయంపై సునీల్ యువసేన ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చారు. గంజాయి మత్తులో జరిగే హత్యలు ఆపాలి. గంజాయికి భీమలాట కాకుండా చూడాలి. గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి. గంజాయిని కాపాడాలి. గంజాయిని అరికట్టాలి. గంజాయి నుండి యువతను కాపాడాలి. గంజాయి మత్తులో జరిగే హత్యలు ఆపాలి. గంజాయికి భీమలాట మరి గంజాయి అరికట్టడానికి ఈ రోజు సునీల్ యువసేన తరపున మేము యమరావు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే మన మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి సార్ గారికి తెలియజేయడం ఏమనగా మరి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ఒక ఇంట్లో నిత్యావసర సరుకుల అయినటువంటి మన గంజాయిని అరగట్టి ఈ రోజుల్లో జరిగే ప్రతి హత్యకు గంజాయి కారణమవుతుంది. కాబట్టి దీన్ని మేము ఎట్లాగో ఇంజనీర్ అవుతారు ఎన్ని చెక్ డ్యాంలు కట్టి ఎంత బాల్కొండ నియోజకవర్గం నిర్మిస్తారో అలాగే మీ డాక్టర్ గారి ఒక నిత్యవంతమైన సైంటిస్ట్ లాగా మండల నియోజకవర్గాన్ని మండల కేంద్ర మన గ్రామాల స్థాయిలో కొద్ది అరికట్టగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత మాట్లాడారు. నూతన కమిటీల ఏర్పాటు గురించి తెరాస కార్యకర్తలకు నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ జగదీష్ పాల్గొన్నారు. కాకపోతే అందరి మనసులో ఏంటంటే అక్క అందరు జనాలకు బాగుంది అని కార్యకర్తలకు ఏం పని లేదక్క అనే బాధ మీ అందరూ. కానీ అందుకే కదా మన కేటీఆర్ ఏమన్నాడు, ములుగు మనకు సుప్రీం రామన్ అవునా కదా. కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనం ఎందుకంటే అందరు రామన్న యొక్క మాటను చూసి నాకు కూడా చాలా భరోసా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా దయచేసి మీరు చిన్నోళ్ళు కాదు, మీరు చేసిన లీడర్లే మేము ఇక్కడ కూర్చున్నాం కూడా. మీరు ఎంతసేపు మాకేం కావట్లేదు పోండి అని మీరు ప్రతి కార్యకర్త కూడా ఏ ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా ఏ ఎంఆర్ఓనో ఎంపీడీ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు గౌరవించే విధంగా మేము కూర్చోబెట్టారే. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చి వీళ్ళకి పెన్షన్ కావాలా ఏం కావాలని మాట్లాడే విధంగా కూడా నేను మంత్రి గారు ఇక్కడ వేదిక పైన ఉన్న జగదీష్ గారు కానీ సీతారాం నాయక్ గారు అందరం కూడా అధికారులకు కూడా చెప్తూ అరే బాబు మా వాళ్ళు ఏదో దండుకోవడానికి రాలేదు, ఊర్లో ఉన్న ప్రజల కోసం వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే గల్లెగిరిసుకొని కూర్చొని వాళ్ళ గ్రామంలో పని చేసే సత్తా ఉండేటట్టు చేయాలని చెప్పేసి అధికారులకు కూడా మేము దయచేసి చెప్తాము.